श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः दि तेलुगु न्यूस वीक्षकुलकु स्वागतम सुस्वागतम ई रोजु शनित्रयदशि जनवरी 15वा तारीख వచ్చేటటువంటి యొక్క శనిత్రయోదయ యొక్క విశేషాలు ఆ రోజు చేసుకోవాల్సినటువంటి యొక్క పూజ పరిహారాలు దానివల్ల మనకు కలిగేటువంటి యొక్క లాభాలు గురించి తెలుసుకుందాం. శనిత్రయోదశి అంటే ఆ మాటలోనే అర్థం వచ్చేస్తుంది. శనివారము త్రయోదశి తిథి ఈ రెండూ కలిసినటువంటి వాటినే శనిత్రయోదశిగా పిలుస్తాం. ఇది ప్రతి సంవత్సరం కనీసం 4 సార్లు 5 సార్లు కొన్ని సందర్భాల్లో ఎక్కువ కొన్ని సందర్భాల్లో తక్కువగా ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఈ శని త్రయోదశి అనేటటువంటి యొక్క తిథి అంటే శనివారం త్రయోదశి కలిసి వచ్చినటువంటి యొక్క రోజు విశేషమైన రోజుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పుకుంటాం. ఎందుకు అంటే ప్రధాన గ్రహాలైనటువంటి యొక్క నవగ్రహాలలో ప్రధాన గ్రహమైనటువంటి యొక్క శనిగ్రహం ప్రీతికరమైనటువంటి రోజు శని త్రయోదశి. కాబట్టి ఆ రోజు ఎవరైతే శనిదేవుణ్ణి అర్చిస్తారో శనిదేవుణ్ణి ప్రార్థిస్తారో శనిదేవుని పూజిస్తారో వారికి శుభ ఫలితాలు కలుగుతాయి లేదా ఆ శనేశ్వరుడి యొక్క అనుగ్రహం ఆ వారి మీద ఉంటుంది అని శాస్త్ర ప్రవచనము అనుభవపూర్వకం కూడా ఇది నిరూపించబడ్డది. కాబట్టి ఆ యొక్క విశేషమైనటువంటి రోజు ఏర్నాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని దోషాలు ఉన్నటువంటి వారు శని బాధలు అంటే శని యొక్క పీడ నివృత్తి చేసుకోవడం కోసం లేదా శని దీనికంటే ఖచ్చితంగా చెప్పాలంటే శని యొక్క అనుగ్రహం పొందడం కోసం ఆ రోజు అర్చన చేసుకోవాలి అని శాస్త్రం చెప్పబడింది. అయితే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు శనిత్రయోదశి నాడు ఈసారి 180 ఏళ్ళకు వచ్చిందంట కదా గురువుగారు, ఇది నిజమేనా? 180 ఏళ్ళు ఇటువంటి శనిత్రయోదశి మళ్ళీ రావాలంటే మళ్ళీ 180 ఏళ్ళు పడుతుందట, ఇది నిజమేనా? ఇప్పుడు చేసుకోకుంటే పూజ చేసుకోకుంటే మంచిది కాదు, మా ఖచ్చితంగా చేసుకోవాలి అని పలువురు చాలా సందర్భాల్లో ఫోన్లు చేసి కూడా అడుగుతున్నారు. అయితే ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మనం చాలా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటికి ఎన్నోసార్లు శనిత్రయోదశి పదం విని ఉన్నాం, అంటే వచ్చింది కాబట్టి విన్నాం మనం. కానీ శనిత్రయోదశి అనేది కొత్తది కాదు. మరి ఏమిది కొత్తది అంటే శనిత్రయోదశి వచ్చినప్పుడు ఆ యొక్క రోజు శని ఎవరితో కలిసి ఉన్నాడు, నక్షత్రం ఏమి ఉన్నది, ఏ రాశిలో ఉన్నాడు, అటువంటి యొక్క కాంబినేషన్ అంటే ఈసారి ముఖ్యంగా శని మకర సంక్రమణ ముందు రోజే మకర సంక్రమణ జరుగుతుంది మనకు. కాబట్టి మకర సంక్రమణము వచ్చేసిందంటే మధ్యాహ్నం తర్వాత మకర సంక్రమణ జరుగుతుంది, ఉత్తరాయణ కాలం వస్తుందంటే రవి మకరంలో ప్రవేశిస్తున్నాడు. ఉచ్చక్షేత్రం అంటే స్వక్షేత్రమైనటువంటి యొక్క మకరంలో శని భగవాను ఉన్నాడు. శని రవి ఇద్దరు కూడా కలుస్తున్నారు, మురసిర నక్షత్రం ఉంది. ఈ యొక్క కాంబినేషన్ అనేటటువంటిది 180 సంవత్సరాల కింద జరిగింది అనేది వాస్తవం. అంతేగాని శనిత్రయోదశి అనేది 180 సంవత్సరాలు కాదు. ఈ కాంబినేషన్ అంటే శని రవి నక్షత్రం రాశి ఇవన్నీ కలయిక. ప్రతి ఏడాది ఖచ్చితంగా రవి శని ఒకసారి ఖచ్చితంగా కలుస్తారు. ఎందుకంటే రవి ఒక సంవత్సరంలో మొత్తం అన్ని రాశులు ద్వాదశ రాశుల్ని కూడా సంతరిస్తారు, ద్వాదశ రాశి మొత్తం తిరిగి వస్తాడు. ఖచ్చితంగా ఏదో ఒక రాశిలో శని భగవాన్ ఉంటాడు. కాబట్టి శని రవి కలవడం అనేది ఏడాదికి ఒకసారి ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఈసారి వచ్చిన ప్రత్యేకత ఏమిటంటే శనివారము త్రయోదశి మృగశిర నక్షత్రం మకర రాశిలో అంటే స్వక్షేత్రంలో శని భగవాన్ ఉండడం అక్కడ రవి కూడా ఉండడం అనేటటువంటిది అరుదైనటువంటి యొక్క కాంబినేషన్. కాబట్టి ఈ యొక్క సందర్భంలో ఎవరైతే శనిదేవుని యొక్క ప్రార్థన చేస్తారో శనిదేవుని అర్చిస్తారో వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. శనిదేవుడు పీడాకారకుడు, శనిదేవి శని, దాన్ని పట్టుకుంటే వదిలిపోవాలి అనే భావన ఉంటుంది చాలామందిలో. కానీ ఇది చాలా చాలా తప్పు. శని భగవానుడు అనేవాడు కర్మకారకుడు, అనుభవాలను నేర్పించేవాడు, మన జీవితానికి కావలసినటువంటి యొక్క శక్తిని ప్రసాదించేవాడు. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎటువంటి మార్గంలో ప్రయాణించాలి, ధర్మమైంది అధర్మమైంది అనేటటువంటిది నేర్పేవాడే శని భగవానుడు. అర్ధాష్టమ శనిలో కానీ, ఏళ్ళాడు శనిలో కానీ, అష్టమ శనిలో కానీ మనం ఎదుర్కొన్నటువంటి యొక్క సమస్యలు, అనుభవించినటువంటి యొక్క బాధలు మన జీవితానికి కావలసినటువంటి యొక్క పూర్తి అనుభవ సారాన్ని నేర్పిస్తాయి. అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల మన జీవితం అంతా కూడా మారిపోతుంది. అంతేగాని ఆయన పట్టుకుంటే పీడాను,
ఆయన పట్టుకుంటే మనకు చీడను అటువంటి ఒక భావనలు మనసులోంచి తీసేయండి. శని భగవాన్ ఉదాహరణకి మనం వైద్యశాలకు వెళ్తాం, మనకు రోగం వచ్చింది, వైద్య చేయమని డాక్టర్ దగ్గరికి వెళ్తాం, శరీరాన్ని కోస్తారు, కోస్తే నొప్పి అవుతుంది. కానీ నొప్పి అయింది ఎవరి కోసం నొప్పి తీసేశాడు? మన యొక్క ఆరోగ్యం కోసము, అనారోగ్యాన్ని తీసేసి ఆరోగ్యం చేకూర్చడం కోసం తను మనకు ఆపరేషన్ చేసి కోసి మనకు నొప్పి అయినప్పటికీ కూడా ఆ యొక్క లోపల ఉన్నటువంటి చెడుని తీసేస్తాడు. అదేవిధంగా శని భగవానుడు కూడా తన యొక్క దశలో, అంతర్దశలో తన యొక్క ప్రభావాన్ని, అంటే తన ధర్మాన్ని మనకు చెప్తాడు, ఏం చేయాలి ఏం చేయకూడదు చెప్తాడు. దానివల్ల మనకు కొంత, అంటే కష్టమైన మనకు ఏది మంచిదో అది చెప్తే కష్టం అనిపిస్తుంది లోకంలో, ఏది కష్టం ఏది ఇష్టమైందో అది చెప్తే సంతోషం అనుకుంటాం. కానీ ధర్మాన్ని చెప్పేవాడే కర్మకారకుడైనటువంటి శని. అయితే మరి ఇప్పుడు వచ్చేటటువంటి యొక్క ఈ అరుదైన కాంబినేషన్ అని చెప్పుకున్నాం మనం, రవి భగవానుడు శని భగవానుడు కలుస్తూ ఉండడం, అది చంద్ర నక్షత్రం మృగశిర నక్షత్రంలో కూడా ఉండడం, మకర సక్షేత్రంలో శనిదేవుడు ఉండడం అనేది మంచి కాంబినేషన్. మరి ఏం చేయాలి? ఏమి లేదండి, ఆదరా బాదరా పడకుండా చక్కగా ఆ రోజు ప్రాతకాలం ముందే తలస్నానం ఆచరించండి. శని భగవానుడు ఉండాలంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి. మీకు అక్కడ పంతులు గారు లేదా అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు ఎవరైతే వారు చేయించే పూజా విధానంలో మీరు పూజను చేసుకొని ఆ స్వామిని ప్రార్థించండి. 19 ప్రదక్షిణాలు చేయండి అవకాశం ఉంటే చేసి, నీలాంజన సమాభాసం రైపుత్రం నిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనీశ్వరం అని ఆ శని భగవాన్ని ప్రార్థించి, తండ్రి నీ యొక్క అనుగ్రహం కలగాలి, నీ పీడ వదలాలని అనకండి, నీ యొక్క అనుగ్రహం కలగాలి తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకొని ఆ స్వామి వారికి ఆ అర్చక స్వామి చెప్పిన విధంగా మీరు పూజ చేసుకోండి. ఒకవేళ అర్చక స్వామి మీకు లేని పక్షంలో ఏం చేయాలి అంటే, మీరు తీసుకోబోయినటువంటి యొక్క పూజా ద్రవ్యాలు ఉంటాయి, నిమ్మకాయ కావచ్చు, ఉప్పు, తర్వాత చీల, నల్లబట్ట, ఆ నువ్వుల నూనె, దీపం పెట్టడం, నల్ల ఒత్తిడితో దీపం పెట్టుకోవడం చేసుకొని స్వామివారికి నువ్వుల నూనె పోసి తర్వాత ఉప్పు వేసి ఒక కొబ్బరికాయ కొట్టి స్వామివారికి అర్పించి హారతి ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని 19 ప్రక్షణాలని నేను చెప్పిన, ఇందాక చెప్పిన నీలాంజన సమాభాసం అనే ఒక శ్లోకం మనస్సులో చదువుకుంటూ 19 ప్రక్షణాలు చేసి తర్వాత కాళ్ళు కట్టుకొని పక్కన ఉన్న దేవాలయంలోకి వెళ్ళి ఆంజనేయ స్వామి శివాలయము విష్ణాలయము ఏదైనా ఆలయంలోకి పోయి అక్కడ 3 ప్రదక్షిణాలు చేసి తీర్థాన్ని స్వీకరించి మీరు ఇంటికి వెళ్ళండి. తప్పకుండా మీకు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ శని యొక్క అనుగ్రహం లభించడానికి మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఏమిటంటే, ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటిది పనివారికి, అంటే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్లు కావచ్చు, లేకపోతే అంట్లు కడిగే వాళ్ళు కావచ్చు, బట్టలు ఉతికే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ కింద పనిచేసే వారు ఎవరికైనా వారికి మంచిగా సహాయాన్ని చేయండి. 1, 2 వృద్ధులకి సహాయం చేయండి. 3 వికలాంగులకు సహాయం చేయండి. 4 ఈ విధంగా చీవ, నల్ల చీవలు కనిపిస్తే వాటికి చక్కెర లేదా బెల్లం లాంటి పదార్థాలు వేయండి. ఈ పని చేస్తే శని భగవానుడు మీకు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా శని దశ నడుస్తున్నప్పుడు, శని అంటే మహర్దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ఏర్నాడు శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, నడుస్తున్నప్పుడు మీరు ఎక్కువ వాకింగ్ చేయండి, అంటే నడకని ఎక్కువగా చేయండి. నడక ఎక్కువ చేస్తే శని భగవానుడు ప్రీతి చెందుతాడు, దానివల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు, శని యొక్క అనుగ్రహం కావాలి, మేము మరింత ఉన్నత స్థానంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఈ యొక్క 15వ తారీఖు నాడు శనిత్రయోదశి నాడు నేను చెప్పిన విధంగా, లేదు మీ యొక్క పండితుడు, మీ యొక్క అర్చక స్వామిని, మీకు మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క అర్చక స్వామిని చెప్పినట్టు యొక్క విధి విధానంలో స్వామిని అని ప్రార్థించండి, పూజ చేసుకోండి, మంచి ఫలితాలను పొందండి. శివం భూయాత్.